శాంతి ము తేదీ తొమ్మిది పది రెండు వేల ఇరవై మూడు మధురమైన పిల్లలు ఎంతగా స్మృతిలో ఉంటారో పవిత్రులుగా అవుతారో అంతగా పారలౌకిక మాత పితల దీవెనలు లభిస్తాయి దీవెనలు లభించడంతో మీరు సదా సుఖవంతులుగా అయిపోతారు ప్రశ్న తండ్రి తన పిల్లలందరికీ ఏ సలహాను ఇచ్చి కు అంటే చెడు కర్మల నుండి రక్షిస్తారు జవాబు పిల్లలు మీ వద్ద ధనము సంపద మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ వద్దనే ఉంచుకోండి కానీ ట్రస్టీలుగా అంటే నిమిత్తులుగా అయ్యి నడుచుకోండి అని బాబా సలహా ఇస్తారు భగవంతుడా ఈ సర్వస్వం మీదే అని అంటూ వచ్చారు భగవంతుడే కొడుకుని ఇచ్చాడు ధనము సంపద అన్నీ ఇచ్చాడని అంటారు ఇప్పుడు వీటన్నింటి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ట్రస్టీలుగా ఉండండి శ్రీమతమును అనుసరిస్తే ఏ చెడు కర్మలు జరగవు మీరు శ్రేష్ఠులుగా అయిపోతారని భగవంతుడు సలహా ఇస్తున్నారు పాట మాతాపితల దీవెనలను తీసుకోండి లేలో లేలో దువాయే మా బాపుకి ఓం శాంతి ఏ పిల్లలైతే మాకు నోరు రావడం లేదు అర్థం చేయించలేకపోతున్నామని అంటారో వారికి సెంటర్లోని బ్రాహ్మణీలు ఎలా నేర్పించాలో శివబాబా అర్థం చేయిస్తారు చిత్రాలపై అర్థం చేయించడం చాలా సహజం చిన్నపిల్లలకు చిత్రాలను చూపించి అర్థం చేయించవలసి ఉంటుంది కదా క్లాసులో అందరూ వచ్చి కూర్చోవడంతోనే మీరు మురళిని ప్రారంభించడం కాదు ఇక్కడ మీరు హృదయపూర్వకంగా కూర్చొని అర్థం చేయించాలి పిల్లలు పాటేమో విన్నారు ఒకరేమో పారలౌకిక పితలు నీవే తల్లివి తండ్రివి అని వారిని స్మృతి చేస్తూ ఉంటారు వారు సృష్టి రచయిత మాతపితలు తప్పకుండా స్వర్గంనే రచిస్తారు కదా సత్యయుగంలో స్వర్గంలో నివసించే పిల్లలు ఉంటారు ఇక్కడి మాతపితలు స్వయం వారే నరకవాసులుగా ఉన్నారు కావున నరకవాసులైన పిల్లలకే జన్మనిస్తారు మాతాపితల దీవెనలు తీసుకోండని పాటలో చెప్పారు కావున నరకవాసులైన పిల్లలకే జన్మనిస్తారు మాతాపితల దీవెనలు తీసుకోండని పాటలో చెప్పారు అయితే ఈ సమయంలోని మాతపితలు దీవెనలు ఇవ్వరని పిల్లలైన మీకు తెలుసు స్వర్గవాసులుగా అవ్వమని ఈ మాతపితలు దీవెనలు ఇస్తారు అర్ధకల్పం తర్వాత శ్రాపితులుగా అయిపోతారు వారు ఆ మాతాపితలు స్వయం పతిథులుగా అవ్వడమే కాక పిల్లలను కూడా పతితులుగా చేస్తారు దానిని ఆశీర్వదించడం అని అనరు శాపాన్ని ఇస్తూ ఇస్తూ భారతవాసులు శ్రాపితులుగా అయిపోయారు ఇక్కడ దుఃఖమే దుఃఖముంది అందుకే పితలను తలుచుకుంటారు ఇప్పుడు ఆ పితలు దీవెనలు ఇస్తున్నారు వారు చదివించి పతితుల నుండి పావనులుగా చేస్తున్నారు ఇక్కడ ఇదిరి ఆసురీ సంప్రదాయము రావణరాజ్యము అక్కడ దైవీ సంప్రదాయము రామరాజ్యం ఉంటుంది రావణుని జన్మ కూడా భారతదేశంలోనే జరిగింది అలాగే శివబాబాను ఎవరినైతే రాముడు అని అంటారో వారి జన్మ కూడా భారతదేశంలోనే జరుగుతుంది మీరు ఎప్పుడైతే వామ మార్గంలోకి వెళ్తారో అప్పుడు భారతదేశంలో రావణరాజ్యం ప్రారంభమవుతుంది కావున భారతదేశమునే రాముడైన పరమపిత పరమాత్మ వచ్చి పతితము నుండి పావనంగా చేస్తాడు రావణుడు వస్తే మనుష్యులు పతితులుగా అవుతారు రాముడు పోయాడు రావణు కూడా పోయాడు వారి బహు పరివారాలు పోయాయని గానం చేస్తారు రాముని పరివారం చాలా చిన్నది మిగిలిన ధర్మాలన్నీ అంతమైపోతాయి అందరూ వినాశనమైపోతారు అయితే దేవీ దేవతలైన మీరు మిగులుతారు మీరు ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో వారే సత్యయుగంలోకి బతిలీ అవుతారు కావున ఇప్పుడు మీకు మాతపితల దీవెనలు లభిస్తున్నాయి మాతపితలు మిమ్ములను స్వర్గానికి అధిపతులుగా చేస్తారు అక్కడ అంతా సుఖమే సుఖముంటుంది ఈ సమయంలో కలియుగంలో దుఃఖముంది అన్ని ధర్మాలు దుఃఖితంగా ఉన్నాయి ఇప్పుడు కలియుగం తరువాత మళ్ళీ సత్యయుగం రానున్నది కలియుగంలో మనుషులు ఎందరు ఉన్నారు సత్యయుగంలో ఇంతమంది మనుషులు ఉండరు ఎంతమంది బ్రాహ్మణులుగా ఉంటారో వారే మళ్లీ అక్కడ దేవతలుగా అవుతారు వారు కూడా త్రేతాయుగము వరకు వృత్తి చెందుతూ ఉంటారు క్రీస్తుకు మూడు వేల సంవత్సరాల క్రితం సత్యయుగం ఉండేదని అంటారు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని అంటారు కదా సత్యయుగంలో ఒకే ధర్మము ఒకే రాజ్యము ఉంటాయి అక్కడ మనుష్యులు కూడా కొద్దిమందే ఉంటారు కేవలం భారతదేశం ఒక్కటే ఉంటుంది ఇంకే ధర్మము అక్కడ ఉండదు కేవలం సూర్యవంశీయులే ఉంటారు చంద్రవంశీయులు కూడా ఉండరు సూర్యవంశీయులను భగవాన్ భగవతి అని అనవచ్చు ఎందుకంటే వారు సంపూర్ణులు పతిత పావనుడు ఒక్క పరమపిత పరమాత్మయేనని పిల్లలైన మీకు తెలుసు సృష్టిచక్ర చిత్రం వైపు చూపిస్తూ చూడండి పైన బాబా కూర్చున్నారు ఈ బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తున్నారు ఇప్పుడు మీరు చదువుతున్నారు ఈ దేవతల రాజ్యం ఉన్నప్పుడు ఇంకే ధర్మము ఉండదు మళ్ళీ అర్థకల్పం తర్వాత వృద్ధి అవుతూ ఉంటుంది పైనుండి ఆత్మలు వస్తూ ఉంటాయి వర్ణాలు బదిలీ అవుతూ ఉంటాయి జీవాత్మలు పెరుగుతూ ఉంటారు సత్యయుగములో తొమ్మిది లక్షల మంది ఉంటారు తరువాత కోటి మంది అవుతారు ఆ తర్వాత ఇంకా వృద్ధి చెందుతూ ఉంటారు సత్యయుగంలో భారతదేశం శ్రేష్టాచారీగా ఉండేది ఇప్పుడు భ్రష్టాచారీగా ఉంది అన్ని ధర్మాల వారు శ్రేష్టాచారులుగా అయిపోతారని కాదు ఎంతమంది మనుషులున్నారు ఇక్కడ కూడా భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారులుగా అయ్యేందుకు ఎంత కష్టపడవలసి ఉంటుంది గడియ గడియ శ్రేష్టాచారులుగా అవుతూ అవుతూ మళ్ళీ వికారాలలోకి వెళ్ళి భ్రష్టాచారులుగా అయిపోతారు మిమ్ములను నల్లనివారి నుండి తెల్లనివారిగా పవిత్రంగా తయారు చేసేందుకు నేను వచ్చానని తండ్రి అంటారు మీరు మళ్ళీ పదే పదే పడిపోతారు అనంతమైన తండ్రి విషయాన్ని నేరుగా స్పష్టంగా తెలియచేస్తున్నారు కులకలంకితులుగా ఎందుకు అవుతారు ముఖాన్ని ఎందుకు నల్లగా చేసుకుంటారు మీరు తెల్లగా పవిత్రంగా అవ్వాలనుకోవడం లేదా అని బాబా అడుగుతున్నారు మీరు అర్థకల్పం శ్రేష్టంగా ఉండేవారు తర్వాత కళలు తగ్గిపోతూ వచ్చాయి కలియుగ అంతంలో అయితే కళలు పూర్తిగా అంతమైపోతాయి సత్యయుగంలో కేవలం ఒక్క భారతదేశమే ఉండేది ఇప్పుడైతే అన్ని ధర్మాలున్నాయి తండ్రి వచ్చి మళ్ళీ సత్యయుగి శ్రేష్ట సృష్టిని స్థాపన చేస్తారు మీరు కూడా శ్రేష్టాచారులుగా అవ్వాలి శ్రేష్టాచారులుగా ఎవరు తయారు చేస్తారు బాబా పేదల పాలిట పెన్నిది ఇక్కడ డబ్బు విషయమేమీ లేదు అనంతమైన తండ్రి వద్దకు శ్రేష్ఠులుగా అయ్యేందుకు వస్తారు అయినా మీరు అక్కడకు ఎందుకు వెళ్తున్నారని అందరూ అంటారు ఎన్ని విఘ్నాలు కలిగిస్తారు ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో అసురుల విఘ్నాలు చాలా పడతాయని మీకు తెలుసు అబలలపై అత్యాచారాలు జరుగుతాయి కొందరు స్త్రీలు కూడా ఎంతగానో విసిగిస్తారు వికారాల కొరకే వివాహం చేసుకుంటారు ఇప్పుడు బాబా కామచితిపై నుండి దించి జ్ఞానచితిపై కూర్చోబడతారు ఇది జన్మ జన్మాంతరాల కాంట్రాక్ట్ ఈ సమయంలో ఉండేదే రావణరాజ్యము ప్రభుత్వం వారు ఎన్నో ఉత్సవాలు చేస్తుంటారు రావణుడిని తగలబడతారు ఆటను చూసేందుకు వెళ్తారు ఇప్పుడు ఈ రావణుడు ఎక్కడి నుండి వచ్చాడు రావణుడు జన్మించి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అయ్యింది ఈ రావణుడు అందరినీ వాటికలో కూర్చోపెట్టాడు అందరూ దుఃఖితులుగానే ఉన్నారు రామరాజ్యంలో అందరూ సుఖీలుగా ఉంటారు ఇప్పుడిది కలియుగాంతము మీ ముందు వినాశనం నిల్చొని ఉంది ఇన్ని కోట్లాది మంది మనుషులు మరణించాలంటే యుద్ధం తప్పకుండా జరుగుతుంది కదా ఆవ గింజల వలె అందరూ నలిగిపోతారు ఇప్పుడు దానికి ఏర్పాట్లు జరుగుతూ ఉండడం మీరు గమనిస్తారు బాబా స్వర్గస్థాపన చేస్తున్నారు ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేదు ఈ జ్ఞానాన్ని బాబాయే వచ్చి ఇస్తారు పతిధులను భావనంగా చేస్తారు సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే సత్యయుగంలో సద్గతియే ఉంటుంది అక్కడ గురువు అవసరమే ఉండదు ఇప్పుడు మీరు ఈ జ్ఞానము ద్వారా త్రికాలదర్శులుగా అవుతారు సత్యయుగంలోని లక్ష్మీనారాయణులలో ఈ జ్ఞానం బొత్తిగా ఉండదు కనుక ఈ జ్ఞానము పరంపరగా ఎలా వస్తుంది ఇప్పుడిది కలియుగ అంతిమ సమయం తండ్రి చెప్తున్నారు మీరు ఇప్పుడు నన్ను స్మృతి చేయండి స్వర్గ రాజధానిని స్థాపన చేసే తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయండి తప్పకుండా పవిత్రంగా ఉండవలసి ఉంటుంది అది పావన ప్రపంచము ఇది పతిత ప్రపంచము పావన ప్రపంచంలో కంసుడు జరాసంధుడు హిరణ్య కశ్యపుడు మొదలైనవారు ఉండరు కలియుగ విషయాలను సత్యయుగంలోకి తీసుకువెళ్లారు శివబాబా కలియుగాంతంలో వచ్చారు ఈరోజు శివబాబా వచ్చారు రేపు శ్రీకృష్ణుడు వస్తాడు కనుక శివబాబా పాత్రను శ్రీకృష్ణుని పాత్రను కలిపేశారు శివభగవాను వాచ నా ద్వారా చదివి కృష్ణుని ఆత్మ ఈ పదవిని పొందుతుంది వారు పొరపాటుగా గీతలో కృష్ణుని పేరు వేసేశారు ఈ పొరపాటు మళ్లీ కూడా జరుగుతుంది మనుషులు భ్రష్టాచారులుగా అయితేనే తండ్రి వచ్చి శ్రేష్టాచారులుగా చేస్తారు కదా శ్రేష్టాచారులే ఎనభై నాలుగు జన్మలు పూర్తి చేసి భ్రష్టాచారులుగా అవుతారు ఈ చక్రాన్ని చూపి అర్థం చేయించడం చాలా సులభము వృక్షంలో కూడా క్రింద మీరు రాజయోగ తపస్సు చేస్తున్నట్లుగా చూపించబడింది పైన లక్ష్మీనారాయణుల రాజ్యముంది ఇప్పుడు మీరు వేర్లలో కూర్చున్నారు పునాది వేయబడుతోంది మళ్ళీ సూర్యవంశీ కులము వైకుంఠంలోకి వెళ్తామని మీకు తెలుసు రామరాజ్యాన్ని త్రేతాయుగాన్ని వైకుంఠమని అనరు వైకుంఠమని కృష్ణుని రాజ్యాన్ని సత్యయుగాన్ని అంటారు ఇప్పుడు మీ వద్దకు చాలామంది వస్తారు ఎగ్జిబిషన్ మొదలైన వాటి ద్వారా మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది ఒకరినొకరు చూసి వృత్తి చెందుతూ ఉంటారు తండ్రి వచ్చి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తారు చిత్రాల ద్వారా ఎవరికైనా అర్థం చేయించడం చాలా సులభము భగవంతుడే వచ్చి సత్యయుగాన్ని స్థాపన చేస్తారు వారు పతిత ప్రపంచంలోనే వస్తారు నల్లగా అపవిత్రంగా ఉన్నవారిని తెల్లగా పవిత్రంగా చేస్తారు మీరు కృష్ణుడి రాజధానికి చెందిన వంశావళి వారు అంతేకాక ప్రజలు కూడా మీరే తండ్రి రీతిగా అర్థం చేయిస్తారు నిరాకారుడైన శివబాబా కూర్చొని మీరు నన్ను స్మృతి చేయండి అనే ఆత్మలకు అర్థం చేయిస్తారు ఇది ఆత్మిక యాత్ర హే ఆత్మలారా మీరు మీ శాంతిధామాన్ని నిర్వాణధామాన్ని స్మృతి చేస్తే వారసత్వం లభిస్తుందని చెప్తున్నారు ఇప్పుడు మీరు సంగమ యుగములో కూర్చొని ఉన్నారు తండ్రి చెప్తున్నారు నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గంలోకి వచ్చేస్తారు ఎవరు ఎంతగా స్మృతి చేస్తారో ఎంత పవిత్రంగా ఉంటారో అంత ఉన్నత పదవి లభిస్తుంది ధనవాన్ భవ ఆయుష్మాన్ భవ పుత్రవాన్ భవ అని మీకు ఎన్ని గొప్ప దీవెనలు లభిస్తున్నాయి దేవతల ఆయువు చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడిక ఈ శరీరాన్ని వదిలి చిన్న బాలునిగా అవ్వాలని అక్కడి వారికి సాక్షాత్కారం అవుతుంది కావున ఆత్మ అయిన నేను ఈ పాత శరీరాన్ని వదిలి గర్భంలో నివసిస్తానని లోపల భావించాలి అంత మతిని బట్టి గతి ఏర్పడుతుంది వృద్ధులుగా అవ్వడం కంటే నేను వెళ్ళి చిన్న బాలునిగా ఎందుకు అవ్వరాదు ఆత్మ ఈ శరీరంతో ఉన్నప్పుడే అన్ని కష్టాలు అనుభవం చేస్తుంది ఆత్మ శరీరం నుండి వేరైపోతే ఆత్మకు ఏ విధమైన కష్టమో అనుభవం అవ్వదు శరీరం నుండి వేరైపోతే అన్నీ సమాప్తం ఇప్పుడు మనం మూలవతనానికి వెళ్ళాలి మనలను తీసుకువెళ్లేందుకు బాబా వస్తారు ఇది దుఃఖధామము ఇప్పుడు మనం మళ్ళీ ముక్తిధామంలోకి వెళ్తాము అందరినీ ముక్తిధామంలోకి తీసుకువెళ్తానని తండ్రి అంటున్నారు ఏ ధర్మానికి చెందినవారైనా అందరూ ముక్తిధామంలోకి వెళ్లాల్సిందే వారు ముక్తిలోకి వెళ్లేందుకే పురుషార్థం చేస్తారు నన్ను స్మృతి చేసినట్లయితే నా వద్దకు వచ్చేస్తారని తండ్రి అంటున్నారు బాబాను స్మృతి చేస్తూ భోజనం తయారు చేసి తింటే మీకు శక్తి లభిస్తుంది అశరీరీగా అయ్యి మీరు కాలినడకన ఆబూ రోడ్ వరకు వెళ్ళినా మీకు ఎప్పుడూ ఏ విధమైన అలసట అవ్వదు బాబా ప్రారంభంలో ఈ అభ్యాసాన్ని చేయించేవారు నేను ఒక ఆత్మను అని భావించేవారు అలా తేలికగా అయ్యి నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు మాత్రము అలసట కలిగేది కాదు శరీరము లేకుండా ఆత్మ అయినా మీరు ఒక్క క్షణంలో బాబా వద్దకు చేరుకోగలరు ఇక్కడ ఒక శరీరాన్ని వదిలి క్షణంలో లండన్లో జన్మ తీసుకుంటారు ఆత్మ వంటి చురుకైనది ఇంకే వస్తువు ఉండదు కనుక పిల్లలు ఇప్పుడు మిమ్మలను తీసుకువెళ్లేందుకు నేను వచ్చాను ఇప్పుడు తండ్రి అయిన నన్ను స్మృతి చేయమని బాబా చెప్తారు మీకు ప్రాక్టికల్గా అనంతమైన పారలౌకిక తండ్రి నుండి దీవెనలు ఆశీర్వాదాలు లభిస్తున్నాయి తండ్రి పిల్లలకు శ్రేష్టాతి శ్రేష్టమైన మతాన్ని ఇస్తున్నారు ధనము సంపద మొదలైన వాటన్నింటినీ మీ వద్దనే ఉంచుకోండి కేవలం ట్రస్టీలుగా అయ్యి నడుచుకోండి ఓ భగవంతుడా ఈ సర్వస్వము మీదేనని కూడా మీరు అంటూ వచ్చారు భగవంతుడు పిల్లలను ఇచ్చాడు భగవంతుడు ఈ ధన సంపదలను ఇచ్చాడని కూడా అంటారు అచ్చా ఇప్పుడు వీటన్నింటి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి మీరు ట్రస్టీలుగా అయ్యి నడుచుకోండి అని భగవంతుడు వచ్చి చెప్తున్నారు శ్రీమతమును అనుసరిస్తే తండ్రికి తెలుస్తుంది మీరు చెడు కర్మలు ఏవీ చెయ్యరు కదా శ్రీమతమును అనుసరించడం ద్వారానే మీరు శ్రేష్టంగా అవుతారు ఆసురీ మతముపై నడవటం ద్వారా మీరు భ్రష్టులుగా అయ్యారు భ్రష్టులుగా అయ్యేందుకు మీకు అర్థకల్పము పట్టింది పదహారు కళల నుండి మళ్ళీ పద్నాలుగు కలలుగా అవుతారు తరువాత కలలు మెల్లమెల్లగా తగ్గుతూ పోతాయి కావున ఇందుకు సమయం పడుతుంది కదా అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపితాబాబుదాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి నడుస్తూ తిరుగుతూ అశరీరీలుగా అయ్యే అభ్యాసం చేయాలి భోజనం ఒక్క తండ్రి స్మృతిలోనే తినాలి రెండవది పితల దీవెనలు తీసుకోవాలి ట్రస్టీలుగా అయి ఉండాలి ఏ విధమైన చెడు కర్మలను చేయరాదు వరదానము అనాసక్తులుగా తయారై లౌకికాన్ని సంతుష్టపరుస్తూ కూడా ఈశ్వరీయ సంపాదనను చెమచేసుకునే రాజ్యుక్త రహస్యయుక్త రహస్య యుక్త భవ చాలామంది పిల్లలు లౌకిక కార్యము లౌకిక ప్రవృత్తి లౌకిక సంబంధ సంపర్కము నిర్వర్తిస్తూ తమ విశాల బుద్ధితో అందరినీ సంతుష్టపరుచుతారు ఈశ్వరీయ సంపాదన యొక్క రహస్యం తెలిసి ఉండి విశేషమైన వాటా కూడా బయటకు తీస్తారు ఇటువంటి ఏకనామి మరియు ఎకానమీ వారు అనాసక్త పిల్లలు వారు సర్వ ఖజానాలు సమయము శక్తులు మరియు స్థూలధనాన్ని లౌకికం నుండి ఎకానమీ పొదుపు చేసి అలౌకిక కార్యంలో వినియోగిస్తారు ఇటువంటి యుక్తియుక్త రాజయుక్త పిల్లలే మహిమా యోగ్యులు స్లోగన్ స్వరూపముగా తయారై ప్రతి కర్మ చేసేవారు ప్రకాశ స్తంభంగా లైట్ హౌస్గా అవుతారు ఓం శాంతి